నటిగా దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రేణు దేశాయ్. బద్రి, జేమ్స్ బాన్, జానీ వంటి సినిమాల్లో నటించడంతో పాటు ఇష్క్వాలా లవ్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 5 సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్గాను పనిచేశారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరం అయ్యారు. ఇక ఆమె తిరిగి నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను ఆమె ధృవీకరించారు. ఓ అందమైన వెబ్ సిరీస్ కోసం సంతకం చేసినట్టు రేణు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఫోటోషూట్ స్టిల్ను కూడా షేర్ చేశారు. మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉందని, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రయాణంలో అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కావాలని కోరారు. ఎంఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాక పై డిఎస్ రావు, ఎస్ రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇదని రేణు తెలిపారు. కాగా రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నట్టు రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టినట్టు కూడా చెప్పారు. ఇక ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా రేణు దేశాయ్ తెలుసుకున్నారు.